ఎలా ఉంటుందో నాలుగు రకాలుగా చూపించి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఇప్పుడు రాబోతున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెం. సత్యభామ సత్యభామ సంగతంటమ్మ వెళ్ళకని వెళ్ళలోన పిలుపులంటమ్మ. ఈ రోజు నా శోభను వెండి ఇల్లు కదిలించడానికి వచ్చాను. నేను బిల్డింగ్ ను కూల్చడానికి వచ్చాను. నేను భూకంపం సృష్టించడానికి వచ్చాను. నేను ఈ మంచాలకు నవారలు వేద్దామని వచ్చాను. మొదటి రాత్రి అంకుశంలో లాగా ఆవేశంగా ఉంటాం, రెండో రాత్రి గరుడ వేగాలాగా చిన్న చిన్న ట్విస్టులు ఉంటాయి, మూడో రాత్రి ఇంకేం ఉండదు. శేషు శేషు. ఇందాక రాజశేఖర్ గారు నన్ను చూసి రోజు రోజు రోజే పువ్వు అనాలనిపిస్తుంది అన్నాడు. అలా అని ఉన్నాడు, రోజుకోసారి నిన్ను పువ్వు అనాలనిపిస్తుంది అని ఉంటాడు. నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్, శోభనం గదిలో ఫ్రూట్స్ ఎందుకు పెడతారు? తినాలనుకున్నవి తినలేక, దొరికినవి తిన్నా సంతృప్తి లేక, ఇక సర్లే ఏ ఒకటని మిగిలినవి తినడానికి ఫ్రూట్స్ పెడతారు. నువ్వేం కంగారు పడకన్నా, ఈ రోజు శోభనానికి మంచి ముహూర్తం పెట్టించా, మన శోభనం మామూలుగా ఉండదు. అరే పెద్ద పెద్ద ముహూర్తాలు పెట్టి పైకి పంపే రాకెట్లే ఫెయిల్ అవుతున్నాయిరా, మందేముందరా రాకెట్ రాగవా రాకెట్ రాగవా. ఫస్ట్ మన పిల్లలు రావాలి, వాళ్ళని వినిపించండి. ఏమైనా మన శోభనం సంక్రాంతి పండుగ లాంటిదండి, అది మూడు రోజులు జరుగుతుంది, ఇది మూడు రాత్రులు జరుగుతుంది. నువ్వు ఎలాంటివి చెప్తే అమ్మమ్మ గారు ఊర్లాగా హైపరాది బోర్ అని హైపరాది బోర్ అని ఇంకో ఈవెంట్ చేస్తారు. పరదేశి, ఈ రోజు నుంచి మన కాపురం మూడు పూలు ఆరు కాయలుగా ఉంటుంది కదా. ఎప్పుడో మూడు పూలు ఆరు కాయలు వింటమే, కానీ ఆ మూడు పూలు అంటే ఏవి అసలు? నేను తప్ప ఇక్కడ ఉన్న మూడు పూలేరా, మూడు పూలేరా? వీళ్ళు అలాగే అంటారు కానీ ఐశ్వర్య, మిగతా వాళ్ళ అలా కాదు. నువ్వు ఉదయం లేచేటప్పటికి మిగతా అమ్మాయిలాగా బొట్టు జరగడం పూలు నరగడం ఇలా ఉండదు. మనంతో పెట్టుకుంటే యాజిటీస్ ఎలాగున్నావు అలాగే ఉంటావు, ఏం ఉండదు ఏం ఉండదు. మీరు ఎన్నన్నా అనుకోండి, అసలు పేరంటే మేమిద్దరమే. ఈ రోజు ఆజార్ని నా ముద్దులతో ముంచేసి హగ్గులతో చంపేస్తా. ఏంటది నువ్వేం అనట్లేదు? అంటే వాడు ఏం అనొద్దు, ఆ అమ్మాయి చెప్పినని చేయించన్నాడు అంతే. ఆయన పట్టించుకోకు, నువ్వు లైట్లు ఆర్పే, మూడు రాత్రులు అయిపోయాక ఏమంటావో తెలుసా? ఈ మాత్రం దానికి లైట్లు ఆర్పడం ఎందుకంటదా? నువ్వేంటో తెగెత్తికెత్తనావు, కెమెరాలు లేవు కదా, ఎంతకంటే శోభనం లీక్ అవ్వదు కదా. జోకులు లీకులు చేయలే, నువ్వెన్నేం చెప్పొచ్చు. ఎక్కువ మాట్లాడుతున్నావు రా, ఇదో హెయిర్ చూసావు ఎలాగుందో, సైడ్ ఇలాగని ఇక్కడ ఇలాగని ఒక్కసారి వెనక్కి ఇలాగ అన్నాను అనుకో. ఎగిరెళ్ళి కాచూపు నువ్వులో పడిద్ది, ఎగిరెళ్ళి కాచూపు నువ్వులో పడిద్ది, ఇప్పుడు అవసరం ఉంటా. మీరు ఆ పార గ్లాసులు మర్చిపోయినట్టున్నారు, వెళ్ళి చేస్తారా పోండి. నాకెందుకు చిన్న టెన్షన్ వచ్చేస్తుంది, మనకి ఇక్కడ దగ్గరలో ఎవరు గురువు గారు ఉన్నారని. అసలు శోభనంలో మన జాతకాలు ఎలా ఉన్నాయో అతని జాతి. గురువు గారు, ఇప్పుడు మేము శోభనం చేసుకుందాం అనుకుంటున్నాం, మా జాతకాలు ఎలా ఉన్నాయి, మేము సక్సెస్ అవుతామా లేదా అది కావాలి. మా ఒరే మీ వాటాలు చూస్తుంటే కాపురాలు చేసుకునే వాళ్ళ లేరురా. అది నువ్వు చెప్తున్నావా, అది నువ్వు చెప్తున్నావా? మీరు ఎలాగే నాటకాలు ఆడారంటే నాతో చప్పించేస్తాను. నాకు ఏదైనా నువ్వు చెప్పించే చాలా చూసే పోగా, నువ్వు ఇంకా కష్టాలు పడతావు చూడరావు. పాల గ్లాసుతో వెళ్ళిన వాళ్ళు ఏంటి ఇంకా రాలేదు. రాజుగారు ఈ డిజైన్ బాగుందండి. అది దీంతో ఏం చేయండి రా, ఏముంది దాని అనుభవాలు నీకను, నీ అనుభవాలు దానికి చెప్పుకుంటూ తెల్లార్లు గడిపేయండి. చేసుకుందాం రండి. ఏంటి చేసుకునేది, నువ్వు ఏదైనా మంచి కథ చెప్తే పడుకోవటం ఇంకా ఏం చేసుకుంటావు? ఎప్పుడు తింటాను తింటాను అండమే గాని ఇప్పుడు తినొచ్చు కదా. అమ్మో అమ్మో, నువ్వేంటే అలా చూస్తున్నావు నన్ను? మంచం మీద వేస్తావా? మంచం మీద పడేస్తావా? ఏమే మీరు ఆల్రెడీ మంచాన పడ్డారు, మీకు తెలియట్లా, మిమ్మల్ని ఎవరే మంచం మీద పడేసేది. ఇంతకీ అదే పనిగా చూస్తున్నావు కదా, మన ఇద్దరం కలిస్తే ఏమవుతుందని ఆశ్చర్యపోతున్నావు కదా. లేదు, ఇద్దరు కలిపి ఎంత పెన్షన్ వస్తుందని ఆలోచిస్తుంది. ఇవన్నీ కాదు కానీ మీరు వెనక్కి వెళ్ళి పాల గ్లాస్ తీసుకురా పోండి.
గురుగారిని పిలువురావు, ఇదేంటి ఇలా చేశాడు? అదేంటయ్యా, వాళ్ళని అలా మార్చేసావు, మాకు వీళ్ళు వచ్చినందుకు బాధ లేదు, అసలు వాళ్ళని ఏం చేసావని మా బాధ. మర్యాదగా నాకు వంగుని దండం పెట్టండి, అప్పుడు చెప్తాకంటే ఏం చేస్తారా? ముసలి పోతే మళ్ళీ మా పిల్లలు వస్తారు మా తెలీదా? సరే చూద్దారా, పోండ్రా. ఫస్ట్ వచ్చిన వాళ్ళేమో అప్పుడే పోయారా అనిపించింది, సెకండ్ వచ్చిన వాళ్ళేమో ఎప్పుడు పోతారా అనిపించింది, ఇదేమో ఎవరితో పోతారా అని, ఏంటే ఇల్లు. ఏం మాట్లాడుతున్నావయ్యా? నేను అంత అందంగా లేకపోతే మనోగారు ఎందుకు రోజు నన్ను చూస్తారమ్మా? నేను మధ్యాహ్నం తినే రోడ్డు పచ్చల కంటే ఎవచ్చింది పచ్చల పచ్చలుగా ఉందని అదే పనిగా చూస్తున్నాడా? అరే నాన్న, నువ్వు నా భారీగా ఉండాలంటే కొన్ని రూల్స్ ఉండాలి, పాటించు. నేను ఎక్కడికైనా వెళ్తే ఎందుకు వెళ్తున్నావు అని నువ్వు అడగకూడదు. నేను ఎప్పుడు వచ్చినా సరే నువ్వెందుకు వచ్చావు అని అడగకూడదు. నీ పక్కన ఎవరున్నా సరే నేనే ఉన్నానన్న ధైర్యంతో ఉండాలి. నువ్వు కూడా నా పక్కన ఎవరున్నా సరే నువ్వే ఉన్న ధైర్యంగా నువ్వు ఉండాలి. అమ్మ బాబోయ్, మామూలు కప్పులు కాదురా మీది, మీకు దండం పెడతా బెక్కరండి. సర్లే కానీ వచ్చి బెడ్ లెక్కండి. ఏంట్రా ఎడ్లు బెడ్ లెక్కమన్నట్టు ఏంటి నువ్వు ఎవుతే ఇది? దీంతో సంసారం చేసే కంటే రైలు కింద పడి సావడం బెటర్ రా. నువ్వు సావడానికి ట్రైన్ కింద పడాలా ఏంట్రా? నా కింద పడితే చాలదా? అసలు నాక్క పెద్దాన్ని పట్టుకుని అట్టకూడదు, బుద్ధుని అనుకో. పెన్నాన్ని కొట్టచ్చా? పెన్నాన్ని కొట్టచ్చా? అసలు నీకు పెద్ద చిన్న లేదా? తెలుసురా, ఇక్కడ ఇంత పెద్దగా ఉంది, ఇక్కడ ఇంత చిన్నగా ఉంది. డింగి చెక్క, డింగి చెక్క. నువ్వు ఏదైనా డైలాగ్ చెప్పరా? నాకు తెలుసు ఎప్పుడు సైలెంట్ గా ఉండాలి, నేను సైలెంట్ గా ఉన్నా కదా. ఎక్కడ తగ్గాలో తెలుసు అదికి. ఏమే మీరు వెళ్ళి పాల క్లాసులు దాన్ని మీ సంగతి చెప్తా. ఓరే గురువారే, నాకు ఒక డౌట్ రా. ఫస్ట్ వాళ్ళని తీసుకెళ్ళావు, ముసలి వాళ్ళని తెచ్చావు, ఇప్పుడు వాళ్ళని ఎక్కడ పెట్టావురా? ఇప్పుడైనా అర్థమైందా నా పవర్? తగ్గేదేలే, తగ్గేదేలే. అరే ఇంకా మామూలుగా ఉండదురా, నిన్ను పిచ్చి కొట్టుడు కొట్టేనా మా పిల్లల్ని మేము రప్పించుకోవాలి. ఈసారి నాకు బండింది అనుకో, హిమాలయాలు పోతాయి. నాతో పెట్టుకున్నారు కదా, మీరు బతుకులు అంతేరా, ఈసారి హిమాలయాలు పోతే మీకు దొరకను కూడా దొరకదు. పోండ్రా. లేడీస్ వచ్చారు, ముసలి వాళ్ళు వచ్చారు, లేడీ గెటప్స్ వచ్చారు, ఇంతకు మించి ఏం పీకుతారు? పిల్లలు వస్తారు, వస్తారు. చివరికి వీళ్ళు వచ్చారంటే ఇంకా ఫైనల్ గా మనల్ని ఇలలాగా మార్చి వాడితో పడి తీసుకెళ్ళిపోతాడు. మాకు పిల్లలు వద్దు, మీరు వద్దు, మీ తాడే వద్దు. సత్యభామ సత్యభామ సంగతంటమ్మా. మనోగారు, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ యూ. ఓ వాట్ ఏ స్క్రీన్ ప్లే, ఫెంటాస్టిక్ సార్. ముందు ఎన్ని క్యారెక్టరైజేషన్స్, ఆ మిడిల్ క్యారెక్టర్స్, ఆ పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళు ఆవిడ అయితే ఏం ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారండి. నమస్కారం అమ్మా, మీకు హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆది గారు. సూపర్ రాశారు అన్ని డైలాగ్స్, అన్ని ప్రతి డైలాగ్ లో పంచ్, గ్రేట్ గ్రేట్. అది అంటేనే AK-47 లాగా పంచెస్ దిడ్దిరు. ఎవరికి అందని థాట్, చాలా కొత్తగా ఉంది, చాలా సూపర్ గా ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది, సూపర్.